హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఎట్టకేలకు ఇటీవల ప్రారంభమైన సంగతి మన అందరికీ తెలిసిందే బిగ్ బాస్ సీజన్ త్రీకి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అక్కినేని నాగార్జున సీజన్ ఫోర్కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు ఈ సీజన్ ప్రారంభమైన తొలి రోజే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేపింది టెలికాస్ట్ అయిన తొలి ఎపిసోడ్కి ఎవరు ఊహించని విధంగా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ని కైవసం చేసు ఈ షో ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్టార్ మా ఛానల్లో ఇది ఇదిలా ఉండగా అప్పుడే ఈ సీజన్కి సంబంధించిన కంటెస్టెంట్ని బయటకి పంపేందుకు నామినేషన్స్ ప్రక్రియ కూడా జరిగిపోయింది మరి ఈ నామినేషన్స్ లో ఉన్నారో జరిగిన నామినేషన్స్ నుండి ప్రేక్షకులు వేసిన ఓట్ల ద్వారా ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు మేము ఎక్స్క్లూజివ్గా ఆ వివరాలను మీకు ఈ కథనం ద్వారా అందించబోతున్నాము మొత్తం పదహారు మంది కంటెస్టెంట్ ఉన్న ఈ బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం హౌస్ నుండి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు ఎవరంటే గంగవతో పాటు అభిజిత్ మరియు సూర్యకిరణ్ దివి మెహబూబ్ మరియు సుజాత ఈ వారం ఇంటి నుండి వెళ్లడానికి నామినేట్ అయ్యారు వీరిలో గంగవకి రికార్డు స్థాయి ఓట్లు నమోదవుతున్నట్టు సమాచారం ఆమె తర్వాత స్థానంలో నిలిచిన మరో కంటెస్టెంట్ అభిజిత్ వీళ్ళిద్దరి తర్వాత ఎక్కువ శాతం ఓట్లతో ముందుకు దూసుకుపోతున్న మరో కంటెస్టెంట్ మెహబూబ్ ఇక సుజాత మరియు దివికి ఒకే స్థాయి ఓట్లతో ముందుకు దూసుకుపోతున్నారు అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వబోతున్న కంటెస్టెంట్ సూర్యకిరణ్ అని తెలుస్తోంది మిగిలిన అందరి కంటెస్టెంట్స్ కి సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉండటం వాళ్లతో పోలిస్తే సూర్యకిరణ్ కి చాలా తక్కువ ఫాలోయింగ్ ఉండటం వల్ల ప్రస్తుతం ఆయన డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా సూర్యకిరణ్ తొలి రోజు కొన కంటెస్టెంట్స్ తో ప్రవర్తించిన తీరు కూడా ప్రేక్ష పెద్దగా నచ్చలేదనే విషయం అందరికీ అర్థమవుతోంది సూర్యకిరణ్ గతంలో అక్కినేని సుమంత్ హీరోగా తెరకెక్కిన సత్యం సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి మనందరికి తెలిసిందే ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించి సుమంత్ కెరియర్ లో మొట్టమొదటి హిట్గా నిలిచింది ఆ తర్వాత సూర్యకిరణ్ అప్పట్లో టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న కళ్యాణిని ప్రేమించి పెళ్లాడాడు కెరియర్ లో ఎన్నో హిట్లు మరియు ప్లాప్లు చూసిన సూర్యకిరణ్ ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ లో ఒక కంటెస్టెంట్గా తొలి రోజు ఆయన పట్ల మిశ్రమ స్పందన లభించినా రాబోయే రోజుల్లో ప్రేక్షకుల నుండి మంచి అభిప్రాయం వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతం అతి తక్కువ ఓట్లతో డేంజర్ జోన్లో కొనసాగుతున్న సూర్యకిరణ్ రాబోయే రోజుల్లో తన పర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకుల నుండి ఓట్లు సంపాదించుకొని సేఫ్ అవుతాడో లేదో చూడాలి అంటే ఆదివారం వరకు వేచి చూడక తప్పదు సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ